हेलो एवरीवन, आई एम डॉक्टर सचिन। टुडे एक्चुअली मन की फैंटास्टिक रिजल्ट्स वच्चाय पेशेंट की। आ पेशेंट पेर नवीन, ईसीआईएल नुंचि वच्चारु। तन प्रॉब्लम एंत सीवियर उंदंटे लाइक इवन हैड ए प्रॉपर स्लीप सम टाइम्स। दाने वाल तन फैमिली कूडा चाला सफर अयिंदि। तन बाध चेप्पुकोलेक तन तन चाला चाला बाधपड़ि फाइनली ही लैंडेड अप हियर थ्रू सम सोर्सेस ऑफ टॉक। मैं इनको तरह दादापू 12 सेशंस, 8 to 12 सेशंस वरकु सेशंस प्लान चेसामु। सो तन प्रॉब्लम इंतवरकु सॉल्व अयिंदनेदि तन माटलतोने तेलुसुकोनि, सो दट एवरैते वीडियो चूस्तुंटारो वाळ्ळ स्टोरी मोत्तं मीकु इंस्पायरिंग उंडालनि वाळ्ळनि कैमरा मुंदु तीसुकोच्चामु। ओवर टु द पेशेंट। ही इज अ पेशेंट, मिस्टर नवीन कुमार। मीरु एला उंदि मी प्रॉब्लम मोत्तं చూసి మొత్తం స్టోరీ మొత్తం చెప్పండి. యా సార్, నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్, నేను ఈసీఎల్ దగ్గర నాగారం నుంచి వచ్చాను. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. నేను ఒక ఫర్ ద పాస్ట్ 15 ఇయర్స్ స్కోలియో మన ఏమంటారు సయాటికతో బాధపడుతున్నాను. అండ్ మన ఓవర్ బ్యాక్ పెయిన్ తోటి కూడా బాధపడుతున్నాను. చాలా సఫర్ అయ్యాను నేను. అంటే నేను వచ్చి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో క్వాలిటీ అనలిస్ట్గా చేస్తున్నాను. ఇది ఎట్లా అంటే ఇంటర్మీడియట్గా వస్తుండే పోతుండే ఆన్ అండ్ ఆఫ్. చాలా ఒక ఫర్ ద పాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే చాలా సఫర్ అవుతున్నాను. నాకైతే నైట్ మేర్స్, నిద్రలేని రాత్రులు చాలా గడిపాను. ఈవెన్ నా పిల్లలు కూడా మధ్యరాత్రి లేచి ఏడ్చినారు. చాలా రోజులు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, ఆల్మోస్ట్ నేను ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అంటే న్యూరో సర్జరీ అని, తర్వాత ఫిజియోథెరపీ అని చాలా దగ్గరికి వెళ్ళాను. బట్ మెడికేషన్స్ ఇవ్వడము వాళ్ళు తూతు మంత్రంగా చేసి పంపించారు. అల్టిమేట్గా నాకు రిజల్ట్ అయితే రాలేదు. ఇక్కడ లాస్ట్కి నేను యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే సార్ది దొరికింది నాకు, కామినేన్ దగ్గర ఉంది అని చూశాను. చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా సెర్చ్ చేసి ఫస్ట్ నేను నమ్మలేదు, టు బి ఫ్రాంక్ నమ్మలేదు. నాకు అపాయింట్మెంట్ రావడానికి కూడా చాలా ట్రై చేశాను. చేసిన తర్వాత కాల్ చేసిన తర్వాత ఒకసారి డైరెక్ట్ వచ్చేసాము ఇక్కడికి. వచ్చిన తర్వాత సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 10 to 12 సెషన్స్ అయినాయి నాకు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడైతే ఆల్మోస్ట్ బెండ్ అయ్యాను నేను. బెండ్ అయిన వాడిని ఇప్పుడు మీ ముందరనైతే స్టేబుల్గా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. లిటరల్గా టోటల్ టీమ్ ఎఫర్ట్ ఇది. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 90 to 95% నాకు రిలీవ్ అయిపోయింది పెయిన్. నేను వచ్చిన రోజు మాత్రం నా ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లతో వచ్చాను నేను. ఇప్పుడు నేను నా ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో యూ కెన్ ఇమాజిన్ అండ్ ఎంత డెవలప్మెంట్ ఉందనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ప్లీజ్, నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఉన్నా హైడ్ చేయకండి. అక్కడ ఇక్కడ వెళ్ళండి, నేను వెళ్ళద్దు అని అంటలేదు. బట్ రైట్ డెసిషన్ తీసుకోండి. తీసుకుంటే తప్పకుండా మీకు క్యూర్ అవుతుంది. వచ్చి చూడండి. చూసిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ చూసిన తర్వాత మీరు ఫీల్ అవుతారు తప్పకుండా. టోటల్ ఎంటైర్ టీమ్ వచ్చి ఇక్కడ 100% సపోర్ట్ వాళ్ళది. వాళ్ళ కేరింగ్ కానీ ఏది కానీ అల్టిమేట్ ఉంది. అది నేను కూడా చెప్పగలుగుతాను. అది పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఒక సెకండ్ పర్సన్, తనని చూసే వర్షన్లో మీకు ఎలా ఉండటండి? నమస్తే. తనకు 6 మంత్స్ నుండి ఈ ప్రాబ్లం ఉంది. అంటే మేము తిరగని హాస్పిటల్స్ లేవు. మసాజ్ సెంటర్లకు, మామూలు న్యూరో ఫిజిషియన్కి అన్నీ తిరిగాము. అన్ని ఎన్నో టాబ్లెట్లు, ఎన్నో మందులు వాడి ఇంకా ఏం చేయడం, సర్జరీకి వెళ్ళడమా, ఇంకా దీనికి సర్జరీ ఒకటేనా ఆప్షన్ అని అనుకునే టైంలో మాకు యూట్యూబ్లో చూస్తుంటే మామూలుగా కనబడింది. ఒక్కటే వీడియో చూసి ఆగిపోలేదు. అంటే దాంతోనే రాలేదు, చాలా చూసాము. దీంతో క్యూర్ అవుతుంది అన్న నమ్మకంతో వచ్చాము. వచ్చిన తర్వాత ఒక 10 టైమ్స్ చేశారు. ఇంకా తనకు చాలా రిలీఫ్ వచ్చింది. చాలా హ్యాపీ మేము. అంటే మేము ఎంత బాధపడ్డామంటే సర్జరీ దాకా వెళ్లాల్సి వస్తుందా, ఇది సర్జరీతో కూడా తగ్గుతుందా తగ్గదా, ఇట్లా నేను ఇంకా అని ఎంతో బాధపడ్డాం. తనకి మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఇక్కడికి రండి, క్యూర్ అయిపోతుంది 100%. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ ఫంగర్కి ఒకసారి అందరం కలిసి చూస్తున్నాము. అండ్ డైలీ మీ అబ్బాయి కూడా, మీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ అబ్బాయి కూడా రెండే ఫోన్ ఇలా వాడుతుంటే అబ్బాయి కూడా సజెస్ట్ చేయడం జరిగింది. సో ఐ మైట్ బి హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ఇన్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ప్రొవైడింగ్ ఎ గుడ్ లంచ్ ఫర్ అస్ to the whole team for the in favor of gratitude. So we will always remember you for the whole life. Inno vela mandi patients lo koni hundreds of patients
చాలా రిమార్కబుల్ చేంజెస్ వచ్చిన వాళ్ళలో మీరు ఒకరు. అంటే ఇంత హిస్టరీలో ఇప్పుడు మీరు ఒక హిస్టరీలో వెళ్ళిపోతారు మా ఫిజిషియన్ ఫ్యామిలీలో. అండ్ థ్యాంక్స్ అనే వర్డ్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ ఉంది సార్, ప్రైజింగ్ ఎట్ యువర్ ఫేస్ ఇస్ ఫ్లాటరీ అంటారు. మీ ముందట ఏదో చేస్తే ముఖస్తుతి అవుతుంది, అది కానే కాదు. రోజు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా గుర్తు చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు 15 డేస్ నుండి రోజు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1-2 అవర్స్ మీ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ జరిగింది ఏది పూస వచ్చినట్టు చెప్తాము అన్నమాట. ఆమెకు చెప్తాము సోషల్ టోటల్ టీమ్ గురించి, ఎస్పెషల్ మీ ఇద్దరిది అయితే నేను లైఫ్ లో మర్చిపోలేదు సార్, 100% బోత్ ఆఫ్ యూ. అంటే మాకు ఈ దాదాపు 6 మంత్స్ నుండి ఎట్లా అయిపోయిందంటే లైఫ్ ఇంకా మొత్తం దీని గురించే మాకు ఇంకా అసలు వేరే ఆలోచనే లేదు. ఇది ఎట్లా తగ్గాలి, ఎట్లా తగ్గుతుంది, ఏం చేద్దాము అని. 4 మంత్స్ అయింది సార్ వర్క్ లేక. యూ కెన్ ఇమాజిన్ కాలు ఒక చైర్ ముందేసుకొని చైర్ పైన స్ట్రేట్ గా పెట్టుకొని కూర్చోవడం కాలు అట్లా లేదు అంటే ఒకరి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే పిల్లలు నేను గానీ అట్లా కొంచెం లాస్ట్ వీక్ వరకు షీ సపోజ్ అంటే ఆమె నాకు తినిపించే సార్. యూ కెన్ ఇమాజిన్ అంతే లాస్ట్ వీక్ వరకు ఒక 1 వీక్ అవుతుంది, 1 వీక్ నుంచి నేను తింటున్నాను తినడం. అండ్ మీ అదృష్టానికి ద వెరీ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ రోబోటిక్ వచ్చే టైం కి మీరు ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ లైక్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది మీ రికవరీ. అండ్ ఆ రోబోటిక్ ట్రీట్మెంట్ గురించి అప్కమింగ్ పేషెంట్స్ కి తెలియజెప్పాలని మీరు వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అది రావాలి. ఫస్ట్ మీకోసమే వచ్చినట్టుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము చేయని పూజలు చేయని వ్రతాలు కూడా లేవు కావచ్చు 6 మంత్స్ నుండి ఇంట్లో అట్లా సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా గడుపుతూ వచ్చేసారు. బట్ అల్టిమేట్ గా ఈ ఫిజిషియన్ గోల్ ఏంటంటే లైక్ మేక్ ఎవ్రీ హోమ్ బీ హ్యాపీ వితౌట్ ఎనీ స్పైనల్ ప్రాబ్లమ్. అండ్ మనకి ఒక మిషన్ లాగా ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా గో గ్రీన్ అట్లా. సో మా ఫిజిషియన్ మిషన్ ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్ ఇంకా ఇండియాలో ఉండదు. ఇండియా మన ఫస్ట్ తెలుగు స్టేట్స్ తర్వాత వచ్చే వాళ్ళందరికీ స్పైన్ ప్రాబ్లం వల్ల ఎందుకు అవుతుందనే అవగాహన పెంచాలనే మిషన్లో ఉన్నాము. ఇంకా పెద్ద పెద్ద సెంటర్ ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసి ప్రతి ఒక్క పేషెంట్కి థెరపీస్ ఆగకుండా డిలే అవ్వకుండా చూసే ప్లాన్లో ఉన్నాను. సో యూ విల్ బీ లైక్ ఇన్స్పిరేషన్ టు ద నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ పేషెంట్స్. అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలుసు ఈ ఏజ్కి వచ్చేసరికి ఎలా అవుతుంది సఫర్ అవుతుంది అని జస్ట్ నౌ రియలైజ్. అండ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇఫ్ ఎనీ పేషెంట్ లైక్ హిమ్ వాళ్ళన్నట్టు అసలు లేట్ చేయకండి, మేమే చేయాలి మేమే చేస్తున్నాం అనేది కాదండి. యాక్చువల్లీ ఇటువంటి ట్రీట్మెంట్ ఎవరికి ఎవరు చేస్తున్నారు ఇండియాలో ఎక్కడున్నా పర్లేదు, సౌత్ ఇండియాలో ఉండే తెలంగాణలో ఉండే మన దగ్గరికి రావచ్చు. కానీ ట్రీట్మెంట్ ప్రాసెస్ని నమ్మి మీ బాడీని మొత్తం సరెండర్ చేస్తే థెరపిస్ట్కి చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది బాడీని అర్థం చేసుకోవడానికి. మీరు ఫస్ట్ 2 సెషన్స్లో వెంటనే 3rd సెషన్లో 4th సెషన్లో దాన్ని జస్టిఫై చేయకూడదు తగ్గట్లేదు అనే విషయం. ఈ నెవర్ గేవ్ ఒక రోజు అయితే ఆల్మోస్ట్ కంట్లో నీళ్ళు వచ్చేసినాయి ఆయనకి, పెయిన్ తగ్గినట్టు తగ్గి ఒకసారి పెరిగిపోయేసరికి. సో వీ హ్యావ్ మెయింటైన్ గుడ్ కౌన్సిలింగ్ పేషెంట్స్తో తనతో ట్రీట్ చేసి తనని మొత్తం బ్యాడ్ ఎఫెక్ట్స్ని మొత్తం తన మైండ్ నుంచి తీసేసిన తర్వాత ట్రీట్మెంట్ మళ్ళీ ఇంకో ప్రోటోకాల్స్ అప్లై చేయగానే స్టార్ట్ అయిపోయింది రికవరీ. అండ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ స్టార్టెడ్ స్మైలింగ్. దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ లైక్ హిమ్ హూ ఇస్ అండర్ బిహైండ్ ద స్క్రీన్. అట్లీస్ట్ ఈయన చూసినా ఆ స్క్రీన్ నుంచి బయటకు వస్తారని అనుకుంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ డౌన్ అండర్ డిస్క్రిప్షన్. అండ్ ప్లీజ్ డూ కాంటాక్ట్. మీరు ఈయనది నిజమా కాదని కనుక్కోవాలంటే నంబర్ కూడా మేము కింద పెడతాం అని ఫోన్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ.